దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. ప్రియులారా, బాగున్నారా? మీరందరూ బాగున్నారని ప్రభునందు తలంచుచు మీకోసం ప్రార్థన చేస్తూ, మరి నేటి ఉదయకాల సమయమందు దేవుడు ఈ రీతిగా మీతో తన వాక్యాన్ని పంచుకోవడానికి ఏ యోగ్యత లేని నాకు ఇచ్చిన గొప్ప మహాభాగ్యమును బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథం నుండి ప్రియులారా చూద్దాం రండి. నాతో పాటుగా దయచేసి పరిశుద్ధ గ్రంథాన్ని కలిగిన ప్రతి ఒక్కరు కూడా ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం వరకు చదువుకుందాం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం వరకు. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకొనిన ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. దాని తలల మీద 7 కిరీటములుండెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. యువదీకాల సమయం ముందు దేవుడు తన వాక్యం ద్వారా మనందరితో మాట్లాడినట్లుగా ప్రియులారా దయచేసి తలలు వంచి నాతో ప్రార్థనలు ఏకీభవించండి. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధమైన దేవానికి వందనాలు ప్రభువా. యువదీకాల సమయం ముందు జీవం కలిగిన మీ మాటలను ధ్యానించుటకు నా మా జీవితాలకు మీరు ఇచ్చిన భాగ్యమును బట్టి స్తోత్రాలు. చదవబడిన వాక్యం ద్వారా ప్రభువా నాతో, నీ వాక్యమును వినుటకు సిద్ధపడుచున్న ప్రతి ఆత్మతో మీరు మాట్లాడి నన్ను మీ సిలువు చోట్న మరుగుపరిచి ఆత్మ ద్వారా మీరు మాట్లాడి మహిమను ఘనతను పొందుకొనమని, మీరు అక్కడ కొరకు నన్ను మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన సర్వశక్తిమంతుడు యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ దినమందు ప్రియులరా మనం యువర్ బిల్డర్స్, నిన్ను కట్టువారు అనేటువంటి అంశాన్ని బట్టి దేవుని వాక్యాన్ని మనం ప్రారంభిద్దాం. ప్రభుచిత్తమైతే ఈ వారం ముందు మనం ఆ అంశాన్ని ధ్యానం చేద్దాం. యువర్ బిల్డర్స్ అనేటువంటి అంశాన్ని బట్టి మనం చదువుకున్నటువంటి ఈ లేఖన భాగమందు ప్రియ దేవుని సంగమా, నా ప్రియ సహోదరుడ సహోదరి, మనకు చాలా స్పష్టంగా ఒక విషయం అర్థమవుతూ ఉంది. అదేమిటి అంటే యోహోను ఓ దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. పద్మాసు ద్వీపం మందు యోహోను దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. అయితే ఆ దర్శన మందు ప్రియులరా తను చూస్తున్నటువంటి విషయం ఏమంటే, పరలోకం మందు ఒక గొప్ప సూచన ఆయనకు కనబడుతుంది. ఆ సూచనలో సూర్యుని ధరించుకునిన ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. ఒక స్త్రీ కనబడుతూ ఉంది. అయితే ఆ స్త్రీ సూర్యుని ధరించుకున్న స్త్రీగాను, తన పాదముల కింద చంద్రుడిని కలిగి, తన శిరస్సు మీద 12, చూడండి ప్రియులారా, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటాన్ని కలిగి ఆమె మనకు కనబడుతూ ఉంది. అయితే ఆమె సాధారణమైన స్త్రీగా లేదు. ఇక్కడ ప్రియులారా ఆమె గర్భవతి అయినటువంటి స్త్రీగా కనబడుతుంది. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండని దేవుని వాక్యం మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. అయితే మన అంశము మరి కట్టువారు, నిన్ను కట్టువారు, నన్ను కట్టువారు, యువర్ బిల్డర్స్, మనల్ని కట్టేవారు, మనల్ని కట్టువారు ఎవరు? అయితే దేవుడు ఏమి చెప్పాలనుకుంటున్నాడు మనకి ఈ అంశము ద్వారా, చదవబడిన ఈ లేఖనం ద్వారా అనేటువంటి విషయాల్ని మనం క్షుణ్ణంగా ధ్యానించేద్దాం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక స్త్రీని వర్ణిస్తూ ఉన్నాడు యోహోను. తను చూస్తున్న దర్శనం అందు తనకు కనబడుతున్నటువంటి యొక్క ఆ స్త్రీ ఉన్న విధానాన్ని వర్ణిస్తూ ఉన్నాడు. ఆ స్త్రీ తనకి ఏ విధంగా కనబడుతూ ఉందంటే, ఆమె సూర్యుని ధరించుకున్న స్త్రీగాను, తన పాదముల కింద చంద్రుని కలిగినటువంటి స్త్రీగాను, తన శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును కలిగిన స్త్రీగాను, మరియు ఆమె గర్భిణి అయి ప్రసవ వేదనతో కేకలు వేయుచున్నటువంటి స్త్రీగా ఇక్కడ యోహోను తన దర్శనం ముందు చూస్తూ దాన్ని మనకి వివరిస్తూ ఉన్నాడు. అయితే ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మరొక విషయం మనకు కనబడుతూ ఉంది. ఆయన మరొక విషయాన్ని కూడా గమనిస్తూ ఉన్నాడు. ఏమిటంటే ఆమె ఎదుట ఒక మహాఘట సర్పం అనేటువంటిది ఎదురుగా వస్తుంది.
ఎవరికి అంటే ప్రియులారా, ఆమె గర్భమునందు ఉన్నటువంటి ఆ బిడ్డకు వ్యతిరేకంగా ఏ స్త్రీ అయితే ఇక్కడ గర్భిణి అయి మనకు కనబడుతుందో, ప్రసవ వేదనతో కేకలబడుతుందో, ఆ గర్భముందు ఉన్నటువంటి బిడ్డకు వ్యతిరేకంగా లేదా ఆ స్త్రీకి వ్యతిరేకంగా ఈ మహాఘట సర్పము పోరాడుటకు ఎదురించుటకు ఎదురుస్తున్నట్లుగా అక్కడ దర్శనమందు తను చూడడం మనకు కనబడుతూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ధరించుకొనిన అనే ఆ మాటకు మనం గమనించినట్లయితే ఒకటో వచ్చిన మందు సూర్యుని ధరించుకొనిన, ధరించుకొనిన అనే మాటకు క్లాతింగ్ అంటే ఇంగ్లీష్లో క్లాతింగ్, దానికి గ్రీకు భాషలో ప్రియ దేవుని బిడ్డలారా పెరిబలియో అనేటువంటి వర్డ్ ఉపయోగించడం జరిగింది. పదాన్ని పెరిబలియో అంటే ఆ మాటలో ఉన్నటువంటి భావాలు ఏమిటంటే చుట్టూ విసురుట, అమర్చుట అంటే అమరిక, వ్యూహముగా అలాగే విడిచిపెట్టబోవు, ధరించుకొను వేసుకొను అనేటువంటి అర్థాలను కలిగి, అలాగే అడ్డగింపబడుట, అడ్డగించబడుట అనేటువంటి భావాన్ని కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంది. అయితే ఆ మాటకున్న భావాలు ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆ భావాలను బట్టి మనం చూస్తూ ఉన్నట్లయితే అక్కడ వస్తున్నటువంటి ఆ దర్శనం ఏదైతే యోహాను చూస్తూ ఉన్నాడో నిజంగా అది చాలా ఆశ్చర్యకరమైనటువంటి సంగతిగా మనం గమనించాలి. ఎందుకో తెలుసా నా ప్రియ సహోదరుడ సహోదరి, ఇక్కడ ఏ స్త్రీనైతే తను చూస్తూ ఉన్నాడో గర్భిణి అయి ప్రసవ వేదనతో కేకలు పడుతున్నటువంటి స్త్రీగా, సూర్యుని ధరించినటువంటి స్త్రీగా, పాదముల కింద చంద్రుడిని కలిగినటువంటి స్త్రీగా, తన శిరస్సు మీద 12 నక్షత్రాలను కలిగిన స్త్రీగా కనబడుతూ ఉందో, ఈ దీని యొక్క ప్రారంభం అనేటువంటిది, ఆది అనేటువంటిది ప్రియులారా, మనం ఒక్కసారి ప్రారంభ గ్రంథమైనటువంటి పరిశుద్ధ గ్రంథమందు బైబిల్లో ఆది కాండంలోనికి మనం వెళ్ళి చూస్తే అక్కడ మరొక స్త్రీ మనకి కనబడుతూ ఉంది. ఆమె కూడా ఒక ప్రత్యేకమైనటువంటి విధానంలో ఉండటం మనం ఆమెను చూస్తాం. ఎందుకంటే ప్రియుల దేవుని బిడ్డలారా, నా ప్రియ సహోదరుడ ప్రియ సహోదరి, అక్కడ ప్రవచనం యొక్క ప్రారంభం కనబడుతూ ఉంది. అక్కడ ఆది కాండమందు ప్రవచనం యొక్క ప్రారంభము, అయితే దాని యొక్క నెరవేర్పు అనేది ఇప్పుడు మనం ఈ ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో దాని నెరవేర్పును చూస్తూ ఉన్నాం. చూద్దాం, దండి దయచేసి నాతో పాటుకు ఒకసారి ఆది కాండము 3వ అధ్యాయం 15వ వచనంలోనికి రండి ప్రియులారా. దయచేసి పరిశుద్ధ గ్రంథాన్ని కలిగిన వారందరూ కూడా ఆది కాండము 3వ అధ్యాయము 14 చేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. ఆమెన్, హల్లెలూయా. అలాగే ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ కంటిన్యూషన్గా తర్వాత వచనం కూడా చదివినట్లయితే ఆయన ఆ స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదును, వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వాంచ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పాను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఆమెన్, హల్లెలూయా. ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ దేవుడు అవ్వతో మాట్లాడుతూ ఉన్నాడు. స్త్రీ ఇక్కడ ఏం చేసిందంటే ఆజ్ఞను అతిక్రమించి దేవుడు వద్దు అన్న పండును తిని పాపములో పడిపోయింది. పాపం చేసినటువంటి స్త్రీగా మనకు అక్కడ కనబడుతూ ఉంది. ఆమె పాపములో పడిపోయిన తర్వాత దేవుడు ఇప్పుడు ఇక్కడ ఆమెతోనూ అలాగే ఆమె భర్త అయినటువంటి ఆదాముతోనూ మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ప్రత్యేకంగా అవ్వ చేసిన దానిని గురించి అక్కడ మనం చూస్తున్నట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అవ్వ చేస్తున్నటువంటి ఒక పని ఏమిటంటే ప్రభునందు నా ప్రియ సహోదరుడ ప్రియ సహోదరి, మనం గమనిస్తే ఒక క్రొత్త బోధకు లేదా తను పడిపోవటానికి కారణం ఏమిటి అంటే తన భర్త చెప్పిన మాటను గాక వేరొక బోధను, అదర్ టీచింగ్ విచ్ ఈజ్ నాట్ బిలాంగ్స్ టు హర్ హస్బెండ్ ఆర్ విచ్ వాజ్ నాట్ హ్యాస్ కమ్ ఫ్రమ్ హర్ హస్బెండ్, తన భర్త యొద్ద నుండి రానిది, తన భర్తకు సంబంధించినది కానే కాని ఒక వేరొక బోధ చేత హవ్వ ఏమవుతుందంటే ప్రియులరా, తనను తాను ఆకర్షింపబడటానికి అనుమతించినట్లుగా మనకు కనబడుతుంది. అయితే ఈ బోధ తన భర్త ఇచ్చింది కాదు, మరొక మాటలో చెప్పాలంటే ఆ బోధ దేవుడిచ్చింది కూడా కాదు. అయితే ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆమెకు తోటలో సమస్తం మీద దేవుడేమిచ్చాడు, అధికారం ఇచ్చాడు. అయితే ఆ అధికారం ఇవ్వబడినప్పటికీ కూడా ఈమె ఏం చేస్తుందంటే వేరొకరు వచ్చి తనకు ఒక భిన్నమైనటువంటి విషయాన్ని తనతో చెప్పటానికి తను అనుమతించినట్లుగా మనం ఇక్కడ పరిశుద్ధ గ్రంథమందు ఆది కాండం 3వ అధ్యాయంలో మనం గమనిస్తూ ఉన్నాం. అయితే ప్రభునందు నా ప్రియ
దేవుని బిడ్డలారా, వేరొకరు వచ్చి ఆ బోధను చెప్పటానికి మాత్రమే తనను తాను అనుమతించినటువంటి వ్యక్తిగా మాత్రమే లేదు, కానీ మనం గమనిస్తే వేరొకరు వచ్చి తనకు వేరొక విషయాన్ని బోధించినప్పుడు ఆ బోధ చేత తాను ఆకర్షింపబడి మరల్చబడి ఆ విషయమందు ఆ బోధయందు తాను నిలిచి ఆ బోధ ప్రకారంగా వద్దు అని దేవుడు చెప్పినటువంటి ఆ ఫలాలను తిని పాపములో పడిపోయినట్లుగా మనకు చాలా స్పష్టంగా దేవుని పరిశుద్ధ లేఖనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. నేటి దినాలలో ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, తన భర్త బోధ కానటువంటిది, తన దేవుడు తనకి ఇవ్వనటువంటి బోధకు ఏ విధంగానైతే హవ్వ ఆకర్షింపబడుటకు తనను తాను అనుమతించిందో, నేటి దినాలలో క్రైస్తవులమని అనుకుంటున్న మనము కూడా, ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి బిడ్డలమైన మనము కూడా, ప్రభు అని యేసు క్రీస్తు మనకు భర్త అయి ఉండగా ఆయన చేత పరిశుద్ధాత్మ అభిషేకముతో శక్తి చేత మీకును నాకును మనందరికీ మధ్యవర్తిగా దేవుడు ఏర్పరిచిన సేవకుడు, నీకు భర్తగా లేదా నీకు ఒక మధ్యవర్తిగా నీ రక్షకుడైన దేవుడు నీకు భర్తగా ఉండి తాను చెప్పాలనుకుంటున్న తన వాక్యాలను తన మాటలను తన వాక్యం ద్వారా నీకు ఒక బోధగా అందిస్తుండగా అసలైనటువంటి వాస్తవమైన పరిశుద్ధమైన ఆ బోధ చేత నీవు జీవించుటకు, ఆ బోధ చేత నీ జీవితాన్ని నడిపించుకొనుటకు సిద్ధపడకుండా అనుమతించకుండా వేరొక బోధ, అంటే నీవు దోపుడు సొమ్ముతో నింపబడతావని, నీకు ఉద్యోగాలు వస్తాయని లేదా పెళ్ళిళ్ళు అవుతాయని, నీకు బోలెడంత దోపుడు సొమ్ము వచ్చిద్దని, నీ ఆరోగ్యం బాగుంటుందని, లేకపోతే నువ్వు ఐశ్వర్యవంతురాలు అవుతావని, ఈ లోక సంబంధంగా నీకు అసలు బాధలు కష్టాలు రావు, ఎప్పటికీ నీకు శ్రమలు రావు అని చెప్పేటువంటి ఆ ప్రాస్పరిటీ గోస్పెల్కి చాలామంది ప్రియులరా బానిసలైపోతున్నారు, పరుగులెడుతున్నారు. వాస్తవంగా నా ప్రియ సహోదరుడే సహోదరి, నిజమైనటువంటి విషయం ఈ ఉదయకాల సమయమందు పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు స్పష్టంగా బయలుపరుస్తున్న సంగతి ఏమిటో తెలుసా? ఆనాడు హవ్వ ఎలాగైతే తన భర్త అయినటువంటి ఆదాము చెప్పిన విషయాన్ని కాకుండా, ఆదాము ఏమని చెప్పాడు, అమ్మా మనకి తోటలో ఏ వృక్ష ఫలానైనా మనం తినవచ్చు, మనకు స్వేచ్ఛనిచ్చాడు దేవుడు, అంతేకాదు మనకు అధికారం ఇచ్చాడు సమస్తం మీద, బట్ కానీ ఆ మధ్యన ఉన్నటువంటి ఆ తోటలో మధ్యనున్న ఆ మంచి చెడ్డలో వృక్షఫలాన్ని మాత్రం, తెలివినిచ్చే వృక్షఫలాన్ని మాత్రం మనం తినకూడదు అని చెప్పిన ఆ బోధను విడిచిపెట్టి వేరొక వ్యక్తి వచ్చి అలా కాదు, అది ఎన్నటికీ కానే కాదు, నువ్వు గనక ఆ వృక్షఫలాలను తింటే జరుగుతుంది, ఇక్కడ జరుగుతుంది, అతను చేస్తే ఇది జరుగుతుంది, అక్కడ నుండి ఆ మట్టి తెస్తే, అక్కడ నుండి ఆ నూనె తెస్తే, ఇలాంటివి జరుగుతున్నాయి అంటే పరుగులెడుతున్నారు. నా ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయమందు దేవుడు తన పరిశుద్ధాత్మశక్తి ద్వారా నీతో మాట్లాడుతున్న సత్యం ఏమిటో తెలుసా? ఆనాడు హవ్వకు ఈరోజు నీకు నాకు కూడా ఏ తేడా అనేటువంటిది లేదు. పరిశుద్ధ గ్రంథమును మనం చదువుకున్నటువంటి ఈ లేఖన భాగం ఆదికాండ 3:15 మనకు కనబడుతుంది చూడండి. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగు చేసేదును, అది నిన్ను తల మీద కొట్టును, నువ్వు దానిని మడిమె మీద కొట్టుదు అని చెప్పాను. ఇక్కడ మనకి ఆదికాండ ముందు ఉన్నటువంటి విషయాలు చాలా స్పష్టంగా తెలుసు. ఏంటి ఆ విషయాలు అంటే ప్రియులరా, దేవుడు స్త్రీతో ఆమె పాపం చేసిన తర్వాత ఆ తర్వాత వచ్చే పరిణామాల గురించి చాలా స్పష్టంగా ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని, అమ్మా నీ స్త్రీగా నీ సంతానానికి ఆమె దాని సంతానానికి వైరం కలుగు చేస్తాను, దెర్ విల్ బి ఎనిమిటీ బిట్వీన్ బోత్ ఆఫ్ యూర్, మీ ఇద్దరి మధ్య కూడా వైరుధ్యం అనేటువంటిది లేదా శత్రుత్వం అనేది ఉంటుంది, అంతేకాదు నీ సంతానము ఆమె సంతానం వ్యతిరేకంగా పోరాడాల్సి వచ్చుండిది అని చెప్తూ దేవుడు అంటున్నాడు కదా, అది నిన్ను తల మీద కొట్టిద్ది, నువ్వు దానిని మడిమి మీద కొడతావని చెప్పాడు. అందుచేత అక్కడ పోరాటం ఉంటుందని మనకు అర్థమవుతుంది ప్రియ దేవుని బిడ్డలారా.
అయితే మనకు తెలిసినటువంటి విషయం ఏమిటంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మన కొరకు ఆయన సిలువలో చనిపోయినప్పుడు సాతాను మీద విజయం పొందుకున్నాడు. ఆయన సాతాను జయించిన వ్యక్తిగా ఉన్నాడు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే ఆ మడిమె మీద కొట్టును లేదా నీ సంతానము ఆమె సంతానం అని చెప్పబడిన ఆ మాటలో స్త్రీ సంతానం ఎవరండి రాబోతున్నటువంటి రక్షకుడుగా రాబోతున్న ప్రభువైన యేసుక్రీస్తుని గురించి చెప్పబడినటువంటి లేఖన భాగం అది మనకు అర్థమవుతుంది. అయితే ఆ తర్వాత ఆ సర్పం యొక్క సంతానం ఏదైతే ఉందో అది ఎవరో కాదు మన శత్రువు అయినటువంటి అపవాది. అదే మనకు ఇప్పుడు ప్రకటన గ్రంథంలో కనబడినటువంటి ఆ మహాఘట సర్పము. ఐ హోప్ యు ఆర్ ఆల్ అండర్స్టాండింగ్ టుడే వాట్ ఐఎమ్ టీచింగ్ యూ మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్. ఉదయకాల సమయం ముందు మీరు అర్థం చేసుకుంటున్నారని నేను ఆశపడుతున్నాను. ఉదయకాల సమయం ముందు మీరు ప్రకటిస్తున్నటువంటి విషయాలని నా ప్రియ సహోదరుడు సహోదరి మనం ప్రకటన గ్రంథం మందు 12:1-3 చూస్తూ ఉన్నాం. అక్కడ ఒక స్త్రీ మనకు కనబడుతూ ఉంది. ఆమె సూర్యుని ధరించినటువంటి స్త్రీ, చంద్రుని తన పాదముల క్రింద కలిగింది, తన శిరస్సు మీద 12 నక్షత్రాలను కలిగినటువంటి స్త్రీగా, అలాగే అంతేకాదు 12 నక్షత్రాలను కలిగిన కిరీటం, 12 నక్షత్రాల వంటి కిరీటాన్ని కలిగినటువంటి స్త్రీగా మనకు కనబడుతూ ఉంది. అయితే ఎదురుగా ఆమెకు ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుతూ కేకలు వేస్తున్న ఆ స్త్రీ ఎదుట ఒక మహాఘట సర్పం వస్తుంది. అయితే ఇప్పుడు ఇక్కడ వీరిద్దరికీ మధ్య ఏమంటే పోరాటం. ఆ స్త్రీకి వ్యతిరేకంగానే కాదు, ఆ స్త్రీ కడుపులో ఆ గర్భం ముందు ఉన్న బిడ్డకు వ్యతిరేకంగా పోరాడుటకు మహాఘట సర్పం సిద్ధమైంది. ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆది కాండ మందు ఆదాము అవ్వల విషయాల్లో అక్కడున్న ఆ స్త్రీ హవ్వ ఎలాగైతే తన భర్త యొక్క బోధ కానటువంటి వేరొక బోధ చేత తను ఆకర్షింపబడుటకు అనుమతించి ఆ బోధలో నిలిచి పాపము చేసి దేవుని సన్నిధిని కోల్పోయిందో, దేవుని సన్నిధికి దూరమైపోయిందో, దేవుని మహిమను తన జీవితంలో పోగొట్టుకుందో, నా ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే నేటి దినాల్లో కూడా అదే జరుగుతూ ఉంది. అయితే ఆమెకు ఆ రోజు ప్రభు చెప్పినట్లుగా ఆ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ద సిన్, అంటే ఆమె యొక్క పాపమునకు ప్రతిగా వచ్చే ఆ పరిణామాలన్నింటినీ కూడా చెబుతుంది. అమ్మా, నీ సంతానానికి, దీని సంతానానికి కూడా వైరం కలుగు చేస్తానని చెప్పిన ఆ మాటలో ఆ స్త్రీ సంతానమే ప్రభుని యేసుక్రీస్తు మన రక్షకుడిగా వచ్చి సాతాను జయించాడు. అయితే ఇప్పుడు ఆ స్త్రీ యొక్క సంతానం ప్రభుని యేసుక్రీస్తు అయితే ఆ సర్పం యొక్క సంతానముగా మన శత్రువైనటువంటి అపవాది మహాఘట సర్పంగా మనకి ఇక్కడ ప్రవచనం యొక్క నెరవేర్పుగా ప్రకటన గ్రంథంలో మనకు కనబడుతూ ఉన్నాడు. అయితే ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, మనందరం కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి ఒక విషయం ఏమిటంటే ఇక్కడ ఆ రాబోవుచున్నటువంటి లేదా మరియు ఎత్తబడబోవుచున్నటువంటి మధ్యాకాశంలోనికి ఆ వధువు సంఘమే ప్రభునందు ప్రియులరా, ఆ గర్భమునందు ఉన్నటువంటి ఒక శిశువు లేదా ఆ స్త్రీ గర్భము ఆ ప్రసవ వేదన పడుతున్నటువంటి ఆ స్త్రీ ఏదైతే ఉందో ఆ స్త్రీ మనకు చాలా స్పష్టంగా సంఘానికి సాదృశ్యంగా ఉంది. ఆమె ప్రసవం జరగబోతుండగా ఆమె జన్మనివ్వబోతున్న ఆ ఎత్తబడే వధువు సంఘమునకు వ్యతిరేకంగా వచ్చి పోరాడాలని చూస్తున్నటువంటిది ఆ మహాఘట సర్పం. దానికి తెలుసు ఏమిటో తెలుసా, ఏమని తెలుసో తెలుసా ప్రియులారా, ఒకవేళ గనక ఈ సంఘమే గనక ఎత్తబడితే, వధువు సంఘమే గనక ఎత్తబడితే లేదా ఆ స్త్రీ జన్మనిస్తే, బిడ్డకు గనక జన్మనిస్తే అంతము వచ్చినట్లే, నా పని అయిపోయినట్టే. ఎవరి పని? అపవాది పని. ఎందుకంటే ప్రభునందు ప్రియులారా, రెండవ మరణం అనేటువంటిది చాలా స్పష్టంగా దేవుడు అగ్నిగుండాన్ని పర్టికులర్గా కేవలం సాతాను కొరకు మాత్రమే దాన్ని ఆయన ఏర్పాటు చేశాడు. దానికి తెలుసు ఎప్పుడైతే సంఘం ఎత్తబడుతుందో ఆ మరుక్షణం దీన్ని దేవుడు అగ్నిగుండంలో వేయబోతూ ఉన్నాడని చెప్పి. అందుకని చెప్పి అది ఏం చేస్తుందంటే ప్రియులారా, ఆ స్త్రీ అయిన వధువు సంఘానికి వ్యతిరేకంగా ఈ మహాఘట సర్పం పోరాడుతూ ఉంది. ఒకసారి చూద్దాం రండి, ఆది కాండము 3:7 మనం చదివినట్లయితే, అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను, వారు తాము దిగంబరులమని తెలుసుకుని అంజూరుపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకొనిరి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఎప్పుడైతే దేవుని యొక్క మహిమ వారిలో నుండి వెడలిపోయిందని గ్రహించారో వారి ఆత్మలు దేవుని నుండి వేరుపడినాయంటండి.
వారు ప్రియులరా వారు పాపము చేయగా తమను తాము దిగంబరులుగా వారు చూసుకుని వారు సిగ్గును దిగంబరత్వాన్ని కప్పుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఏ విధంగానంటే అందుచేత ప్రియులరా దేవుని ఎదుట నుండి వాళ్ళు ఇప్పుడు దాక్కుంటున్నారు. దేవుడు సంధ్యాకాల సమయాన వారితో యథావిధిగా మాట్లాడడానికి వచ్చినప్పుడు వారి యొక్క మహిమ వస్త్రం అనేటువంటిది తొలగిపోయింది. నేటి ఉదయకాల సమయం ఉంది. వాక్యమును వింటున్నా నా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీవు నేను ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి, పరీక్ష చేసుకోవాలి. మన ఆత్మ సంబంధమైనటువంటి ఇక జీవితం ప్రారంభం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? నువ్వు నూతనముగా నీటి మూలముగాను ఆత్మ మూలముగాను తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం పొందిన ఆ దినమున నీ ప్రారంభం ఎలా ఉంది? నేటి ఉదయకాల సమయమందు ఈ వాక్యం వింటున్న నీ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? నువ్వు వింటున్న ఆ బోధ ఏదైతే ఉందో వాక్యానుసారమైనదేనా? అది ప్రాస్పరిటీ గోస్పెలా, లేదా పాపాన్ని ఖండించి పశ్చాత్తాపంతో కూడుకున్న మారు మనసును కలిగి జీవించమని, మారు మనసు తగిన ఫలాలు ఫలించమని, ఫలింపకపోతే నిన్ను నరికి అగ్నిగుండంలో పడేస్తాడనేటువంటి ఆ ఖండితమైన బోధ, ఎటువంటి బోధ చేత నువ్వు నీ జీవితాన్ని నడిపించుకోవడానికి నువ్వు సిద్ధపడుతున్నావు, ఇష్టపడుతున్నావు? ఒక్కసారి నిన్ను నీవు నన్ను నేను మనల్ని మనం ఉదయకాల సమయమందు పరీక్షించుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. ప్రియ దేవుని వెళ్ళారా, ప్రకటన గ్రంథం ముందు 12:1-3 వచనాల్లో మనం చూస్తూ ఉన్నట్లుగా అక్కడ గర్భవతి అయి గర్భిణి అయి ప్రసవ వేదనతో కేకలు వేస్తున్నటువంటి ఆ యొక్క స్త్రీ ఎవరో కాదు, సంఘం, వధువు సంఘం, ఎత్తబడబోతున్న రాప్చర్ అవబోతున్నటువంటి ఆ ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడలో ఎత్తబడే ఆ వధువు సంఘంకు వ్యతిరేకంగా మహాఘట సర్పమైనటువంటి అపవాది పోరాడుతుంది. ఈ లోక సంబంధంలో మనం పోరాడు, ఈ లోకమనే ఈ పాపపు లోకంలో నీవు నేను బ్రతికి ఉండగా మన పోరాటం యుగ సంబంధమైనటువంటి దేవత, ఆ శత్రువు, మన అపవాదితో. మనందరము కూడా గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే మనం ఒకప్పుడు మహిమను కోల్పోయాం, మహిమ వస్త్రాన్ని కోల్పోయాం. చూడండి, ఇక్కడ ఆది కాండమందు మనం గమనించినట్లయితే జరిగిన ప్రతిదానికి ప్రవచనాత్మకమైనటువంటి నెరవేర్పుగా ఈ ప్రకటన గ్రంథంలో ఉన్న వాక్యాలు మనకు అర్థమవుతూ ఉన్నాయి. ప్రత్యేకంగా 12వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఆదాము అవ్వలు పాపం చేస్తున్నప్పుడు అప్పటి వరకు కూడా వారు దిగంబరులని వారికి తెలియదు, వారికి వస్త్రాలు లేవన్న సంగతి వారికి తెలియదు. కారణం, దేవుని యొక్క మహిమ వస్త్రం వారి మీద ఉంది. ఎప్పుడైతే వారు దేవుని యొక్క మహిమ వస్త్రాన్ని కోల్పోయారని, వారు దేవునికి దూరమైపోయారని వారు దిగంబరులని తెలుసుకున్నారో, అప్పుడు వారు ఏం చేస్తున్నారంటే కచ్చడాలను చేసుకుంటున్నారు. అంజూరపు చెట్ల ఆకులతోటి వారి దిగంబరత్వాన్ని, వారి సిగ్గుని, వారి అవమానాన్ని కప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఆ సమయంలో ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అక్కడ ఒక చక్కని కార్యాన్ని మనకు చూపిస్తూ ఉన్నాడు. ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే ప్రభు చిత్తమైతే ప్రభునందు ప్రియులరా, ఈ ఉదయకాల సమయం ముందు ఆ రిఫరెన్స్ నుంచి చదువుకుని మనం ముగించుకుందాం. మరొక సెక్షన్లో మనం ప్రభు చిత్తమైతే ఆ యొక్క అంశాన్ని కంటిన్యూషన్ చేద్దాం. చూద్దాం, రండి. ఆదికాండము 3:20-21 మనం గమనించినట్లయితే ఆదాము తన భార్యకు హవ్వా అని పేరు పెట్టును. ఎలయనగా ఆమె జీవము గల ప్రతి వానికిని తల్లి. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరం వినికిడిలో దీవించునుగాక. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన దేవ, మహోన్నతుడైన తండ్రి, ఉదయకాల సమయం ముందు విత్తబడినటువంటి వాక్యానుసారంగా మా జీవితాల్లో ప్రభువా మా భర్తవు నీవని, నీ నుంచి వచ్చిన ఆ పరిశుద్ధమైన జీవం కలిగిన సత్యమై ఉన్న బోధ కాకుండా ఈ లోక సంబంధమైనటువంటి కల్పన కథల వైపు కానీ, తప్పుడు బోధలు అబద్ధ ప్రవక్తలు చెప్పే మాటల వైపు కానీ మేము వెళ్ళి వాటిల్లో నిలిచి పాపం చేసి నీ సన్నిధి దూరమైపోకుండా ప్రభువా అవ్వవలే కాకుండా నా దేవ నీ సన్నిధిలో మేము నీ పరిశుద్ధమైన వాక్యానుసారంగా జీవించే జీవితాలను దయచేసి నడిపించమని యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆశల వలయంలో లోకబాటలు చిక్కిన ఓ మనిషి నీ గతి ఏమౌనో. ఆశల వలయంలో లోకబాటలు చిక్కిన ఓ మనిషి నీ గతి ఏమౌనో. ఏ క్షణం నీది కాదు, ఈ సమయం నీతో రాదు. ఏ క్షణము నీది కాదు, ఈ సమయం నీతో రాదు. యేసు నిన్ను పిలచుచున్నాడు తన యొద్దకు రమ్మని, యేసు నిన్ను పిలచుచున్నాడు.
యేసు నిన్ను పిలచుచున్నాడు తన యొద్దకు రమ్మని యేసు నిన్ను పిలచుచున్నాడు ఆశల వలయంలో లోక బాటలు చిక్కినవు మనిషి నీ గతి ఏమౌనో కులం నాది మతం నాదని భావమెందుకు బలం నాది ధనం ఉందని గర్వమెందుకు కులం నాది మతం నాదని భావమెందుకు బలం నాది ధనం నాదని గర్వమెందుకు ప్రాణం ఉన్నాని దేహం రేపు మట్టి బొమ్మరా మట్టి బొమ్మ చివరి మజిలి ఎప్పటికైనా మట్టిలోకిరా ప్రాణం ఉన్నాని దేహం రేపు మట్టి బొమ్మరా మట్టి బొమ్మ చివరి మజిలి ఎప్పటికైనా మట్టిలోకిరా స్నేహమా 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 గమనించుమా నేస్తమా 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 ఆలోచించుమా ఆశల వలయంలో లోక బాటలు చిక్కినవు మనిషి నీ గతి ఏమౌనో అందముంది జ్ఞానముందనే భావమెందుకు దేవుడే లేడు నేను దేవుణ్ణనే గర్వమెందుకు అందముంది జ్ఞానముందనే భావమెందుకు దేవుడే లేడు నేను దేవుణ్ణనే గర్వమెందుకు అందమంతా చీకిపోవును ఎన్నటికైనా నీ యవనందమంతా ఎప్పటికైనా మట్టి పాలురా అందమంతా చీకిపోవును ఎన్నటికైనా నీ యవనందమంతా ఎన్నటికైనా మట్టి పాలురా స్నేహమా 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 గమనించుమా స్నేహమా నేస్తమా నేస్తమా ఆలోచించుమా ఆశల వలయంలో లోక బాటలు చిక్కినవు మనిషి నీ గతి ఏమౌనో పాపివైన నీ కోసమే యేసు వచ్చెను తన రక్తమంతయు ధార పోసెను నీ కోసమే పాపివైన నీ కోసమే యేసు వచ్చెను తన రక్తమంతయు ధార పోసెను నీ కోసమే ఆ రక్తంలో కడగబడితే పరలోకమేరా పరిశుద్ధ సిలువ రక్తమును నిర్లక్ష్యపరచితే అగ్నిగుండమురా
ఆ రక్తంలో కడుగబడితే పరలోకమేరా. పరిశుద్ధ సిలువ రక్తమును నిర్లక్ష్యపరచితే అగ్నిగుండమురా. సోదరా సహోదరీ, సోదరా గమనించువా, సోదరా సహోదరీ, సోదరా ఆలోచించుమా. ఆశల వలయంలో లోక బాటలు చిక్కినవు మనిషి, నీ గతి ఏమవునో. హల్లెలూయా.